నాల్వంచలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ విలేకరుల సమావేశంలో కోనేరు సత్యనారాయణ మాట్లాడుతూ పార్టీ మారిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేయాలి. బై ఎలక్షన్ వస్తేనే కేసీఆర్ నిధుల విడుదల చేస్తున్నారు. కొత్తగూడెంలో ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా రాజ్యమేలుతుంది. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర వృద్ధాప్య భారంతో లేవలేకపోతున్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలో గత మూడేళ్లుగా అభివృద్ధి కుంటుపడింది. ఎమ్మెల్యే వనమా తన కొడుకు రాఘవను రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. రాఘవ్పై రౌడీ షీట్ ఓపెన్ చేస్తామన్న పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేయలేదు. బెయిల్పై బయటకి వచ్చిన వనమా రాఘవ పోలీస్ స్టేషన్కు వెళ్లి సంతకం పెట్టాల్సింది పోయి రాఘవ ఇంటికి పోలీసులు వెళ్లి సంతకం పెట్టించుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో బండి సంజయ్ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వరరావు వయోభారం వల్ల ఎక్కడ తిరగలేకపోతున్నాడు. అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయింది. గత 3.5 సంవత్సరాలుగా ఎక్కడా కూడా అభివృద్ధి జరగట్లేదు. కేవలం కొడుకు కేసులకు బయటపడటం కోసం, లేకపోతే ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా ఈ రాష్ట్రం మొత్తం ఏ విధంగా జరుగుతుందో ఇక్కడ కూడా అంతకన్నా ఎక్కువ జరుగుతూ ఉంది. అదేవిధంగా వనమా రాఘవ మీద ఆ రోజున రౌడీ షీట్ ఓపెన్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా అతను రోజు పోలీసులకు సంతకం పెట్టాల్సే ఆయన ఇంటికి వెళ్ళి సంతకం పెట్టించుకున్నారు. ఇదంతా కూడా చాలా ఘోరంగా జరుగుతూ ఉంది. మళ్ళీ పాత రోజుల్లాగా ఇప్పటికీ వనమా వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్తే మొత్తం రాఘవ పెత్తనం తప్ప ఎక్కడ కూడా వనమా వెంకటేశ్వరరావు ఉట్టిక పేరుకే షాడో ఎమ్మెల్యేగా రాఘవ తిరిగి మళ్ళా వ్యవహరిస్తూ ఉన్నాడు. కాబట్టి జిల్లాలో అభివృద్ధి జరగాలంటే, ఈ నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే మీరు రాజీనామా చేస్తే ఈ యొక్క కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి చెందుతుందని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ముఖ్యంగా పాలవంచ పట్టణానికి ఎన్నికలు జరగకపోవడం వల్ల అభివృద్ధి మొత్తం ఆగిపోయింది. పాలవంచ పట్టణానికి కూడా భారతీయ జనతా పార్టీ ఇక్కడ గెలిచిన తర్వాత వచ్చే ఎన్నికల్లో పాలవంచ మున్సిపాలిటీ కూడా ఎన్నికలు జరిపిస్తాం. ఈ యొక్క రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారి నాయకత్వంలో అధికారంలో రాబోతా ఉంది. పేదవాడికి న్యాయం జరగాలన్నా, ఈ జిల్లాలో పోడు రైతులకి పట్టాలు రావాలన్నా, గిరిజనులకి ఉద్యోగాలు రావాలన్నా, ఏ విధమైనటువంటి అభివృద్ధి జరగాలన్నా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి ఇవాళ ప్రజలు భావిస్తామన్నారు. ఆ రీతిన ఈ జిల్లాలో కూడా భారతీయ జనతా పార్టీని అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్లి ప్రజా సమస్యల మీద పోరాటాలు చేసి పార్టీని బలోపేతం చేసుకుని 5 స్థానాలు గెలుస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాము.